ఫరో పరిపాలన చేస్తున్న రోజులవి. ఇశ్రాయేలీలు బానిసలుగా మగ్గిపోతున్నటువంటి దినాలు. అలా ఇశ్రాయేలీలు ఒకవైపు శ్రమపరచబడుతున్నప్పుడు, ఇశ్రాయేలీలు ఒకవైపు హింసించబడుతున్నప్పుడు దేవుడు చేసింది ఏమిటో తెలుసా? ఐగుప్తీయులు అలాగే ఫరో రాజు ఇశ్రాయేలీలను హింసించే కొలది దేవుడు వారిని అభివృద్ధిపరచటం మొదలుపెట్టాడు. క్రైస్తవ చరిత్ర నిరూపిస్తున్న సత్యము ఇదే. క్రైస్తవులను కానీ క్రైస్తవ సంఘాన్ని కానీ హింసించే ప్రయత్నం చేస్తే జరిగేదేంటో తెలుసా? హింసించబడిన సంఘం కావచ్చు, హింసించబడిన క్రైస్తవుడు కావచ్చు, దీవించబడతాడు, హెచ్చించబడతాడు, అభివృద్ధి చెందుతాడు. ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా? నేను హింసించబడుతున్నాను, ద్వేషించబడుతున్నాను, దూషించబడుతున్నాను, అణిచివేయబడుతున్నాను. జోగం చేసే చోట కావచ్చు, చదువుకుంటున్న చోట కావచ్చు, సేవ చేస్తున్న చోట కావచ్చు, సంఘంలో కావచ్చు, నన్ను ఎందుకో అణిచివేసే ప్రయత్నం చేస్తున్నాను. నువ్వు దేవుని చేతిలో ఉన్నట్లయితే, నువ్వు దేవుని చిత్తాన్ని చేసే వ్యక్తి అయినట్లయితే ఓ సత్యాన్ని గ్రహించాలి. ఎవడో తెలుసా, ఈ లోకంలో ఎవరైనా నిన్ను అణిచివేసే ప్రయత్నం చేస్తే వారికి తెలియకుండానే నిన్ను దీవించే ప్రయత్నం చేస్తున్నారు అనే సత్యము మర్చిపోవద్దు. క్రైస్తవుడు కాఫీ గింజలు లాంటి వాడు. అంటే అర్థం తెలుసా? మీరు కాఫీ గింజల్ని నీళ్ళల్లో పెట్టి మరిగించండి, ఎంత ఎక్కువ మరిగిస్తే అంత ఎక్కువ రుచి అది అందిస్తుంది. క్రైస్తవులను ఎంత ఎక్కువగా మరిగిస్తే అంత రుచికరముగా వారు తయారవుతారు. ఎంత ఎక్కువగా పరీక్షించబడితే అంత ఎక్కువగా వారు రుచికరంగా మారుతారు. క్రైస్తవులు ఫుట్బాల్ లాంటి వాళ్ళు. ఈ ఫుట్బాల్ని తీసుకొని మీరు నేలకేసి ఆ బాల్ని కొట్టారనుకోండి, మీరు ఎంత బలంగా నేలకేసి కొడతారో ఇప్పుడు చెప్పండి ఏమవుతుందో, అంత ఎత్తుగా అది ఎగురుతుంది. క్రైస్తవులు బంతి లాంటి వాళ్ళు. బంతిని కోపంతో మీరు నేలకేసి కొడితే అది మీకు అందనంత ఎత్తుగా ఎగురుతుంది. ఎవరైనా నిన్ను నేలకేసి కొట్టే ప్రయత్నం చేస్తున్నారా? ఎవరైనా నిన్ను అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారా? అయితే వినో, వారు నిన్ను ఎంతగా అణచాలని ప్రయత్నం చేస్తారో అదే సమయంలో అంతగా నిన్ను లేవనెత్తాలి అని దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి బైబిల్ సెలవిస్తుంది, లోకములో మీకు శ్రమ అయినా ధైర్యం తెచ్చుకోండి, అంతేకాకుండా నా నామము నిమిత్తము జనులందరూ మిమ్మలను చెడ్డవారు అని చెప్పి పలికినప్పుడు మీరు సంతోషించండి, గంతులు వేయండి, ఎందుకంటే పరలోకమందు మీ ఫలము అధికమగును అని దేవుడు సెలవిచ్చాడు. ఈరోజు ఒకవేళ మీరు హింసించబడుతున్న, ద్వేషించబడుతున్న, దూషించబడుతున్న, ప్రభువు పేరట మిమ్మలను ఆదరించాలని ఆశపడుతున్నాను. ఏడో తెలుసా, నువ్వు ఎంతగా ద్వేషించబడితే అంతగా దీవించబడతావు అనే సత్యము మర్చిపోవద్దు. ఎవరైనా నీ గురించి తప్పుగా మాట్లాడుతున్నా, ఎవరైనా నీ గురించి అన్యాయంగా మాట్లాడుతున్నా, మానవ సహజంగా నువ్వు నలిగిపోతూ ఉంటావు, కృంగిపోతూ ఉంటావు, లోపల దిగులు పడుతూ ఉంటావు. కానీ బైబిల్ సెలవిస్తుంది, మత్తయి సువార్త 5:11 చదువుతున్నాను, నా నిమిత్తము జనులు మిమ్మలను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ఏడవండి అని ఉందా బైబిల్లో? దిగులు పడండి ఉందా బైబిల్లో? ఏముందో చెప్పండి. మీరు ధన్యులో హింసించబడినప్పుడు, ద్వేషించబడినప్పుడు, దూషించబడినప్పుడు మీరు ధన్యులో ఏం చేయాలి? సంతోషించుడి, ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఎవరైనా మిమ్మల్ని ద్వేషిస్తున్నప్పుడు, దూషిస్తున్నప్పుడు దేవుడు అంటున్నాడు ఆనందించండి, సంతోషించండి. అంతేగాని మాటకు 10 మాటలు అనకండి. ద్వేషిస్తే మరలా తిరిగి ద్వేషించకండి, దూషిస్తే మరలా తిరిగి దూషించకండి. ప్రభు యేసుక్రీస్తు సెలవిచ్చాడు, మిమ్మల్ని ద్వేషించు వారి కొరకు ప్రార్థించండి, మీ శత్రువులను ప్రేమించండి. ద్వేషిస్తూ దూషిస్తూ వారికి ఉన్నటువంటి ఉక్రోషాన్ని వెళ్ళగక్కుతున్నారు, కానీ వారికి తెలియకుండానే పరలోకంలో మిమ్మలను ఐశ్వర్యవంతులుగా మారుస్తున్నారు అనే సత్యాన్ని మీరు గ్రహించండి.